నమస్కారం అండి. మా మార్తి టాకీస్ ఏవియర్ స్టూడియోస్ బ్యానర్ మీదుగా కొత్తగా రక్షిత్ని హీరోగా పరిచయం చేస్తూ, కలర్ స్వాతి గారు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా లండన్ బాబులు సినిమాని ప్రమోషన్ నిమిత్తం మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని కలడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయండి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన తమిళ్లో మంచి పేరుంది. ఆయన ఈ మధ్య మన తెలుగు సినిమాలు కూడా గాజీ సినిమాకు ఆర్ఆర్ చేశారు. ఆయన ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాయండి. అయితే ఆ సాంగ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. లాస్ట్ టైం మేము ఒక సాంగ్ని కూడా రిలీజ్ చేసాం, ఎక్కడెక్కడికి వెళ్దు ఆ పాట, మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే తెక్మా సాంగ్స్ అన్నీ కూడా మేము ఇక టూర్ రోడ్ ప్లాన్ చేస్తున్నాం. లండన్ బాబు టీం తరఫుని విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్, ఇలాగా ప్రతి మెయిన్ స్టేషన్స్లో కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు విజయవాడలో ఇంకొక సాంగ్ లాంచ్ చేస్తాం, అలాగే వైజాగ్లో ఒక సాంగ్, ఇట్లా సాంగ్స్ అన్నీ లాంచ్ చేస్తూ ముఖ్యంగా ఇంపార్టెంట్గా కాలేజీలు అన్నింటిలో కూడా ఈ సాంగ్స్ మేము లాంచ్ చేస్తూ 6 తారీఖున ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నామండి హైదరాబాద్లో. అలాగే 8 తారీఖున ఒక రెడ్ కార్పెట్ ప్రీమియర్ షో లండన్ బాబులు మల్టీప్లెక్స్లో అతిరథ మహాల్ అందరినీ కూడా డైరెక్టర్ని, హీరోల్ని, అలాగే ఆర్టిస్ట్ని అందరినీ కూడా పిలిచి ఒక ప్రత్యేకంగా ఒక షో వేస్తున్నాం. ఎందుకంటే ఈ సినిమా మీద మాకు చాలా నమ్మకంగా ఉంది. ఈ సినిమా ఒక జెన్యున్ కథ, మన నిజ జీవితంలో జరిగే ఒక జెన్యున్ కథ. అందువలన ఈ సినిమా మీద నమ్మకంతో ముందే పెద్దలందరికీ కూడా ఈ సినిమా చూపిద్దామని మేము నిర్ణయించుకున్నాం మా టీం తరఫుని. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ సినిమాకి ఫస్ట్ మేము చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా, ఒక నిజ జీవితంలో జరిగే కథ కాబట్టి దీనికి ఆర్ఆర్ కూడా ఒక ప్రాణంగా నిలబడాలి. ఆర్ఆర్ బాగుంటే ఈ సినిమా చాలా బాగుంటుందని మార్తి గారు ఫీల్ అయ్యారు. వెంటనే నన్ను పిలిచి, ఏమంటే ఈ సినిమాకి ఆర్ఆర్ చాలా బాగుండాలి కాబట్టి నేను మన మ్యూజిక్ డైరెక్టర్ జేపీ గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను, ఆయన చేత చేద్దాం అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన ఈ మధ్యన రీరికార్డింగ్ చేసినట్టు ఫెద ఎంత బ్రహ్మాండమైన హిట్ అయిందో, దానికి ఆయన చేసిన ఆర్ఆర్ ఎంత వెళ్ళిపోయిందో మన అందరికీ కూడా తెలుసు. అలాగే ఆయన కూడా ఇంతకుముందు జేబీ గారు అంటే ఆయన జీవన్ బాబు గారు అంటారు, కీరవాణి గారి దగ్గర చేశారు వర్క్. అంతకుముందు ఆయన మారుతి గారి దగ్గర బస్ స్టాప్, ఈ రోజుల్లో, రోజులు మారాయి, ఇలాగ అన్ని సినిమాలకు కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన చేత ఈ సినిమాకి ఆర్ఆర్ చేస్తే ఈ సినిమా కొంచెం ప్రాణం పోసినట్టు అవుద్ది అని చెప్పి మేము అడిగిన వెంటనే ఆయన కాదనుకోండి, ఈ సినిమాకి రీరికార్డింగ్ చేసినందుకు జేబీ గారికి మా లండన్ బాబుల టీం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడానికే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఆయనకి చాలా థ్యాంక్స్ జేపీ గారు. అంటే ఈ మూవీ నేను ఫస్ట్ చూసినప్పుడు అంటే కొత్త వాళ్ళు కదా ఎలా ఉంటుంది అనుకున్నా, కానీ చూసినాక నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా న్యాచురల్గా ఉంది మూవీ. అండ్ సారీ, ఇంకా మన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి, 4 సాంగ్స్ విన్నాను, చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం అంటే ఈ మూవీ చూస్తూ ఉన్న కొద్దీ థ్రిల్లింగ్గా అనిపించింది నాకు మొత్తం త్రూ అవుట్ ద మూవీ. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఐ థ్యాంక్ చిన్ని కృష్ణ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. అండ్ ఐ హోప్ ఆల్ ద బెస్ట్ టు అవర్ టీమ్. సారీ, అండ్ అట్ ద సేమ్ టైం మార్తి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. బట్ మూవీ చాలా బాగా వచ్చిందండి, మీరు అందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి థ్రిల్లింగ్ మూవీ. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ కే గారికి, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇంత బాగా ఇచ్చిన జేబీ గారికి సార్ థ్యాంక్ యూ అండి. మారుతి గారి దగ్గరుండి జాగ్రత్తగా సినిమా మొత్తం చేయించారండి. అట్లాగే మన లిరిసిస్ట్ కేకే గారికి చాలా థ్యాంక్స్ అండి, పాటలు మంచి హిట్ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు గాంధీ అండి. ఒక మిడిల్ క్లాస్, డబ్బుల కోసం, డబ్బులు లేక ఐ మీన్
ఫారెన్ వెళ్ళి ఏదో ఒకటి డబ్బులు సంపాదించి ఇంటికి పంపిద్దాం అనుకునే క్యారెక్టర్ చాలా జెన్యున్గా ఉంటుంది. క్యారెక్టర్ ఏంటంటే అబద్ధాలు చెప్పకుండా చాలా నిజాయితీగా ఉండే క్యారెక్టరు. చిన్న చిన్న తప్పుల వల్ల ఎట్లా పెద్ద సమస్యలోకి ఇరుక్కుంటాడు, దాని ద్వారా స్వాతి గారు ఎట్లా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతారు, చివరికి లండన్ ఎట్లా వెళ్తాం అనేది ఈ సినిమా కథాంశం అండి. సినిమా చాలా బాగా వచ్చింది, చాలా న్యాచురల్గా ఉంది. విఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద అవుట్పుట్. దీనిలో సత్య, ధనరాజ్, మా ఈ రోజుల్లో సాయి వీళ్ళందరూ ఉన్నారండి. కామెడీ చాలా హిలేరియస్గా ఉంటుంది, చాలా నవ్వుకుంటారు. అట్లాగే ధనరాజ్, సత్య యొక్క క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటాయి. అలీగారు ఇందులో లాయర్ క్యారెక్టర్ చేస్తున్నారండి, చాలా హిలేరియస్గా ఉంటుంది అలీగారి క్యారెక్టరు. అసలు థియేటర్లో అయితే సీట్లో కూర్చోరు, అట్లా ఉంటుంది క్యారెక్టర్, అంత నవ్వుకుంటారని. పాస్పోర్ట్, వీసా వీటి చుట్టూతా ఉంటుందండి. ఒక పాస్పోర్ట్ ఫారెన్ వెళ్ళటానికి ఒక పాస్పోర్ట్ తీసుకుని వీసా తీసుకుని ఎట్లా దాంట్లో ఇబ్బందులు పడతా, ఏమేమి ఉంటాయో, బ్రోకర్ల చేతుల్లోకి వెళ్ళి ఒక చదువు లేనివాడి చేతిలో చదువుకున్నాడు ఎట్లా మోసపోతున్నాడు, అట్లా జరగకూడదు అని చాలా బాగుంటుందండి ఈ సినిమాలో. గవర్నమెంట్ ఆఫీసుల గురించి, దాంట్లో జరిగే విధానాలు ఎట్లా ఉన్నాయో అవన్నీ చాలా బాగా చూపించారండి ఈ సినిమాలో. ఈ సినిమాలో అన్ని పాటలు రాశానండి. ముందుగా మారుతి గారితో మహానుభావుడు జరుగుతున్న టైంలోనే నా వర్కింగ్ స్టైల్ నచ్చి ఆయన జనకృష్ణ గారికి చెప్పారు నాకు రాయించమని. సో అలా వచ్చిందండి అవకాశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి సార్. సో అలాగా నా హీరో గారు, వారి ఫాదర్, అంటే స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ ఫాదర్ గారు కూడా లిరిక్స్లో చిన్న చిన్న ఉన్నా కూడా ఆయన అడిగి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ఇది ఇన్వాల్వ్మెంట్ కాదు, సో వాళ్ళకి చిన్న ఇంట్రెస్ట్ అనమాట, అంటే లిరిక్స్ బాగుండాలి, ఫస్ట్ సినిమా అవ్వాలి అని. సో అలా కూర్చొని చిన్నకృష్ణ గారు కూడా ఏ రోజు కూడా అంటే టెన్షన్ పడకుండా, చాలా సరదా మనిషి ఆయన, సరదాగా ఉంటారు. ఈ సినిమాతో నాకు ఒక మంచి మిత్రుడు దొరికారు ఆయన, దర్శకుడు. సో లైక్ టు థ్యాంక్ చిన్నకృష్ణ గారు. సో ఈ చిత్రంలో అన్ని పాటలు అంటే అన్ని సిచ్యువేషన్కి అనుగుణంగా వస్తాయండి, అంటే ఏది కూడా సడన్గా సాంగ్స్ ఎక్ సాంగ్ లాగా రాదనమాట. సో తమిళ్లో ఎలాగైతే సిచ్యువేషన్ పరంగా ఉన్నాయో, సో అలాంటి సిచ్యువేషన్ సాంగ్స్ అన్నీ దొరకడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.